నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రం మన వార్తలు. నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం. నేను సుహాసిని. పొదిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేసి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పొదిలి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో సిపిఎం సిపిఐ నాయకులు జిల్లా నాయకులు హనీఫ్, పొదిలి మండల సెక్రటరీ కె వెంకటరత్నం మాట్లాడారు. ఈ కరోనా కష్టకాలంలో ప్రజల ఆకలి బాధలతో అల్లాడుతుంటే వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోగా దేశంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువులు పెట్రోలు డీజిల్ ధరలను విపరీతంగా పెంచేసి దేశ ప్రజలను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే దేశంలో ఉన్నటువంటి బియ్యం రేషన్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి అకౌంట్లో నెలకు 7,500 రూపాయలు 6 నెలల వరకు జమ చేయాలని ఈ సందర్భంగా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు నర్రా వెంకటేశ్వరరెడ్డి, నరసింహారావు, తిరుపాలు, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. అల్లాడిపోతుంటే ఒక పక్క కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ను విపరీతంగా పెంచేసి దానితో పాటు నిత్యావసర వస్తువుల్ని విపరీతంగా పెంచేసి మధ్యతరగతి సామాన్య తరగతి అందరినీ కూడా ఈరోజు ఎంతో క్షోభకు గురి చేస్తూ అన్యాయం చేస్తూ వాళ్ళని గాలికి వదిలేసి కరోనాలో ఈ ఊరు బ్రతకడం బతకండి వదిలేసి ఈ విధంగా పెట్రోల్ డీజిల్ ని పెంచుకుంటూ పోతూ ఇటువంటి తరుణంలో దేశంలో ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా 7,500 రూపాయలు 6 నెలల ప్రకారం ప్రతి నెల వాళ్ల అకౌంట్లో ఇవ్వాలని ఈ విధంగా సిపిఐ పార్టీ తరఫున కమ్యూనిస్టు వామపక్షాల తరఫున మేము మోదీ గారి ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. వామపక్ష పార్టీలు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని పిలిపివడం జరిగింది. ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా కేంద్రంలోని బీజేపీ రాష్టంలోని వైసీపీ పార్టీల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది.